మొత్తమందరికీ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన నాయకులకు నమస్కారం. నా పేరు సురేష్, నేను పీడిఎస్యు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ. మరి భూ నిర్వసతులకు మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తూ మీ పోరాటాల్లో మేము కలిసి వస్తూ కేసీఆర్ చేస్తున్న అవినీతి అక్రమాలపై బలవంతంగా సారవంతమైన భూమిని గుంజుకోవడం చాలా దురదృష్టకరం. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఒకసారి చూసినట్టయితే మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించుకున్నామని బాధపడే రోజులు కూడా చాలా ఉన్నాయి. ఆ రోజు పోరాడితే మా బతుకులు మారుతాయి అనుకున్నాం, కానీ పోరాడితే మా జీవితాలే కోల్పోతామనేది ఆ రోజు తెలుసుకోలేం. కనుక ఎందుకంటే బ్రతుకే భూమిపై ఆధారం. అలాంటి భూమిని ఈరోజు కోల్పోయే పరిస్థితిలో ఉన్నామంటే మరి చావో రేవో పోరాటం ద్వారానే మనం సాధించుకోగలుగుతాం. అసలు మనకు ఆధారమే పోయినాక ఇంకా మనం ఒకటే మార్గాన్ని ఎంచుకోవడం, చంపడమా సావడమా అనే సిద్ధాంతంతో ఇక మేమైతే సావలేం, ఇక మిగిలింది ఏమి, నేను చంపితే మేము బతుకుతాం కదా. ఆ విధంగా మనకున్న ఓటు అనే ఆయుధంతో కేసీఆర్ను రాబోయే ఎలక్షన్లో బంద పెడితే మనం మన భూమిని మన ఊర్ను కాపాడుకుంటాం. ఆ రకంగా మనం ఉద్యమాలలో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. మీ ఉద్యమానికి మా రాష్ట్ర కమిటీలో చర్చించి మేమిట మీ ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షునికి ధన్యవాదాలు తెలుస్తూ ముగుస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సురేష్.